ఇస్ మనం ప్రమోషన్స్ చేస్తున్నాం ఫిదాకి. అది ఓకే అబ్బా, కానీ ఇక్కడికి తీసుకొచ్చా ప్రమోషన్స్ అని? ఈ సెటప్ చూస్తుంటే అర్థం కావట్లే. మండి తెలుస్తుంది, బట్ ఇక్కడ ఏంటి? నువ్వు ఒకసారి చెప్పావు గుర్తుందా మండి నా ఫేవరెట్ అని, అందుకే ప్రమోషన్స్ తో పాటు చిన్న ట్రీట్ కూడా ఇద్దాం అనుకుంటున్నా నీకు. ఎంత మంచి అది ట్రీట్. సో ఈరోజు నీకు ప్రామిస్ చేస్తున్నాం మంచి ఫుడ్ తినిపిస్తా, కాకపోతే ఫుడ్ తో పాటు ఉట్టి ఫుడ్ తినేస్తే ఏముంటుంది చెప్పు, చిన్న చిన్న టాస్క్లు కూడా ఇస్తా. అనుకున్నా నా సంతోషం ఏంటి అబ్బా, ఇంత మంచి ట్రీట్ ఇస్తాను అనుకున్నా. అట్లా ఇట్లా ఇప్పుడు మనం మండి తినాలన్నమాట. మండియా? దేనికి? దేనికా? నువ్వు పాపం తిన్నావా లేదో అని చెప్పి నీకు చిన్న ఛాలెంజ్ ఇద్దామని చెప్పి మా వాళ్ళు అంతా వేరే వేరే ఏయో ఛాలెంజ్లు చెప్తే పాపం శ్రావ్య తిని లావాలని చెప్పి పర్లేదా రక్క బాయ్. చూసినావా, ఇంకో ఫిష్, చికెను, మటను, బిర్యానీ, ఇంకోసం ఎన్ని ప్లాన్ చేస్తే నువ్వేం చెప్పు, ఎట్లా అంటావు? ఇది తినడానికి ప్లాన్ చేసినా, చంపడానికి ప్లాన్ చేసినా, చంపడానికి ప్లాన్ చేసినా? తిన్నీకే, నీకు బిర్యానీ ఇష్టం కదా. నిజం చెప్పు, ఫిదాలో తిట్టినా ఇక్కడ కసి తీసుకుంటాను కదా. లే, నీతో నాకు రివెంజ్ అయింది చెప్పు. అయినా నువ్వెవరు? భానుమతి, ఆండ్రాయిడ్ పిల్ల. నీతో రివెంజ్ పెట్టుకుంటే నేను ఉంటానా కదా. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. హాయ్ హలో నమస్తే, నేను మీ సంతోష్, మా హీరోయిన్ శ్రావ్య, అదే అండి భాను, హైబ్రిడ్ పిల్ల, ఆండ్రాయిడ్ పిల్ల, సారీ. సో ఈ ఫ్రైడే, ఈ కమింగ్ ఫ్రైడే నా ఛానల్ గల్లీ బాయ్లో మా సిరీస్ రిలీజ్ అవుతుంది, ఫస్ట్ ఎపిసోడ్ రాబోతుంది కమింగ్ ఫ్రైడే. అరెంట్ యూ ఎగ్జైటెడ్? చాలా. ఏం చూస్తున్నావు? ఇంకా తిను. సంతోష్, డిస్కౌంటా? లేవు, మొత్తం తినాలి. సంతోషం అంటేంది, నేను నీకోసం ఇంత మంచి ఫుడ్ తెప్పిస్తే. సెట్లో నీకు ఎప్పుడైనా పెట్టినారా చెప్పు, ఎన్ని రకాలు? తినాలి. చెప్పినావు మీ ఫ్రెండ్స్ అందరికి మన సిరీస్ రిలీజ్ అవుతుందని? ఎందుకు? సరే సరే, అయిపోయినాక పరిచయం చేయండి. నువ్వు అడుగుతావు అలవాటేగా నీకు బానే కాదు. కొంచెం చూసావు ఎంత ఉందో? ఇంకేంది మళ్ళీ స్కూల్లో క్లాసులు ఎట్లా అవుతున్నాయి, టీచర్లు ఏమంటున్నారు? స్కూలా? కావా నువ్వు? ఎవరు స్కూల్? నువ్వు? నువ్వు మీ చెల్లె ఒకటే క్లాస్ కాదా? నేను చెల్లె అన్నప్పుడు నేను చెల్లె ఎట్లా చెప్తావు? ఒకటే క్లాస్? అందులో వన్ ఇయర్ డిఫరెన్స్. స్కూల్ కాదా నీకు? ఇప్పుడు రేడియో స్టేషన్ లేదా? ఉంది. మరి వెళ్ళలేదే? నువ్వు నా ప్రోగ్రామ్ వినాలి కదా. కళ్ళ ముందు నువ్వు ఉన్నది, ఇంకా ప్రోగ్రామ్ ఎందుకు? అందుకనే లైవ్ టెలికాస్ట్ ఇద్దామని వచ్చినావు. నువ్వు ఆగవే, ఇట్లా ఉండు. ఇంకా జను ప్లీజ్ బాగుంది. లేదు స్టావ్య, నీకన్నా నాకు ఫిష్ ఎక్కువ కాదు. చికెన్ అని మటన్ ఇచ్చింది చూడండి. అయ్యో, అయితే ఇది చికెన్ అనుకుంటా తీసుకో. నీకు ప్రశాంతనే కరెక్ట్, మంచిగా నీ పని చేస్తాడు. నీ ప్రశాంతనే కరెక్ట్, నీ పని చేస్తాడు మంచిగా. ఇప్పుడు బిల్లు కట్టకపోతే నువ్వు ప్రశాంత్ అన్న ఇద్దరు కలిసి అడుగుతారు ప్లేట్లు. విన్ అయితే కదా, సారీ అవుట్ అయితే కదా, విన్ అయితే మా ప్రశాంత్ అన్న పేరు నీలో పెడతా. పెట్టు పెట్టు, చూస్తా. చూడడం బిల్లు కట్టు. సంతోష్, చెప్పు. ఇవే ఓవర్ యాక్షన్లు. అవును కరెక్ట్ స్టాఫ్. ప్రభు సార్, నేను ఫస్ట్ తమడ ఆఫీస్కి వెళ్ళి స్టోరీ చెప్పి సిరీస్ గురించి చెప్పినప్పుడు ఎట్లా ఏమనుకున్నావు? చాలా బాగుంది,
ఫస్ట్ నాకు ఇష్టమైన హీరోయిన్ సాయి పల్లవి కదా, పేరు భానుమతి. అక్కడ సాయి పల్లవి హైబ్రిడ్ పిల్ల, నేను ఇక్కడ ఆండ్రాయిడ్ పిల్ల. ఇక అట్లా ఓకే అయిపోయింది అబ్బా. దాని తర్వాత నీతో ఎందుకు నేనేం చేసిన సంతోష్, నాతో జర్నీ ఎట్లా అనిపించింది నీకు ఫిదాలో? ఫిదాలో అంటే ఫస్ట్ జాబ్ నిజంగా అన్కంఫర్టబుల్ ఉండే, నీ పన్ను చూసుకున్నా నా పన్నేం చూసుకున్నా. కానీ తర్వాత తర్వాత మన అవుట్డోర్ షూట్స్ బైక్ పని చేసే ఈ టైంలో మాత్రం మనకి మంచిగా హెల్దీ కాన్వర్సేషన్ అయింది, అప్పుడు మంచి ఫ్రెండ్లీ అయినాం మనం. ఇంత ఎత్తు మళ్ళీ ఎట్లా అనిపించింది? అంతమంది అంటే మంచిగా అనిపించిందా? ఇప్పుడు లేదు, ఇట్ వాజ్ వెరీ గుడ్. మా డాడీని కూడా పిలిస్తే బాగుండే కదా. నువ్వేం ఆర్డర్ చేసుకోవాలి ఇప్పుడు? ఏంటది బీరు తాగబోసి వచ్చినోడి కదా, ఏది పడితే తాగుతావు. అదంతా సిరీస్ తానే బయట చాలా గుడ్ బాయ్ తెలుసా? తింటున్నా బయటకు వస్తుంది. నేను నిజంగా చాలా గుడ్ బాయ్ని. క్యాప్షన్ మాత్రమే, క్యాప్షన్ మాత్రమే కదా నిజం. అది నేను అసలు ఇట్లాంటివి ఎంకరేజ్ చెయ్యా, ఈ తాగుడు ఇవన్నీ తాగుడు ఎంకరేజ్ చేయు. ఒక అమ్మాయికి ఇంత ఫుడ్ పెట్టి చంపడం మాత్రం తిన్నం మంచిదే కదా, తాగడం కన్నా తిన్నం మంచిదే కదా, హెల్దీ తయారైతే. కుమ్మొద్దు, కుమ్మేం కాదు ఒక్క రోజుకి, రేపు ఎల్లుండి ఏం తినకు. చేసుకుందాం మళ్ళీ సేమ్ ఇలాగే, ఇంత ఫుడ్ రేపు కూడా ఆర్డర్ చేసుకుని తింటూ రేపు షూట్ చేసుకుందాం మళ్ళీ. అదంతా రికార్డ్ అయినది, నేను ఓన్లీ పీసెస్ వేసిన. రికార్డ్ అయినప్పుడు కెమెరా చెప్తుంది కదా నాకు. నేను ఓన్లీ పీసెస్ వేసిన, రైస్ ఎందుకు వేసిన? తర్వాత రిలీజ్ అయినప్పుడు చూసుకున్నాను, పీస్ వేసినావా ఫుడ్ వేసినావా. ఏది నచ్చింది? ఫిష్ నచ్చిందా, చికెన్ నచ్చిందా, మటన్ నచ్చిందా? మటన్ నచ్చినాయా? నాకైతే ఫిష్ నచ్చింది, క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది. కాదు తినలేమనుకున్నా కానీ గట్టిగానే తింటున్నావు. తిన్నాం ఒకటేనా, బిర్యానీ చేయడం కూడా వచ్చా? రాదా? అది తెలుసు, ఆంటీ చెప్తున్నట్లే షూట్కి వచ్చినప్పుడు ఇంట్లో ఎంత బాగా పని చేస్తావు, ఎన్ని వంటలు చేస్తావు. సరే అదే ఇప్పుడు మా ఆడియన్స్ కూడా కనుక్కుంటారు, ఇందులో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఏవి? ఫిష్ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది. కేజీ చికెన్ ఎంత? ఎంత బాగా చేస్తావు తెలిసిందిలే. ఇప్పుడు వంట చేయాలంటే దాని రేట్ తెలవాలా? గాళ్ళకెళ్ళి వస్తుందా, షాప్కెళ్ళి కొనుక్కుని రావా? సరే ఇప్పుడు ఫిష్ ఉంది, ఫిష్ ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫిషెస్ చెప్పు. ఎంత ఈజీ, స్టార్ ఫిష్, జెల్లీ ఫిష్, గోల్డెన్ ఫిష్, గోల్డెన్ ఫిష్ వల్ల హస్బెండ్, గోల్డెన్ ఫిష్ వల్ల హస్బెండ్. ఇవన్నీ తింటావు నువ్వు? స్టార్ ఫిష్ తింటావా? లేదు. జెల్లీ ఫిష్ తింటావా? మరి ఎందుకు చెప్పి నువ్వు తినేవి చెప్పమన్నా నన్ను? నువ్వు ఫిష్ అడిగావు, తినే ఫిష్, వండే ఫిష్, ఎక్వేరియం లేసినవి కూడా చెప్పాల్సింది. ఎక్వేరియం లేసినవి చెప్పిన ఈ పిల్లతో మేము చేసినాం షూట్, అర్థమవుతుందా మేము ఎంత టార్చర్ అనుభవించినాము? భానుమతి ఆండ్రాయిడ్ పిల్ల తెలుసుకో, నాతో ఇదంతా కామన్ అబ్బా. తిను తిను, మస్తు మాట్లాడు, బిల్లు కట్టడానికి రెడీ ఉన్నావు నువ్వు ఫస్ట్. నువ్వు కడుతు, నేను కడుతున్నా చూద్దాం. నువ్వే కడుతున్నావు? అరే ఎంతసేపు తింటో ఆగొచ్చు కదా. అది నా ఫుడ్ కూడా నేను తినద్దా? నీ బిర్యానీ చేసినావు, నీ ముక్కలు చేసినావు. నువ్వు మంచి తినాలి సంతోష్, నా కోసం చాలా కష్టపడ్డావు. అవునా? అయితే అయితే ఇంకో పీస్ తినవా. అది అది సచ్చిన కోడ ప్లేట్లకి వెళ్ళి పారిపోతుందా? మెల్లిగా తినొచ్చుగా, ఏ బతికలేవాడు, అన్నీ వచ్చినవి మెల్లిగా తిను, ప్లేట్లన్నీ ఉంటాయి నువ్వు తినే వరకు. అన్న విజయ్ దేవరకొండ అన్న చెప్తే ఏదో అనుకున్న, ఆడలు ఎప్పుడు గట్టిగా తినాలని, మరి ఇంత గట్టిగా అనుకోలే. కాశ్రావ్యా సిరీస్ గురించి పక్కన పెడదాం, మనలో ఏదో ఫ్రెండ్లీగా అడుగుతున్నా, మనలో మన మాట సింగిలేనా?
ఏమేమి సింగిలేనా నువ్వు అని అడుగుతున్నా. అమ్ముంది సంతోష్. ఆంటీ లేకపోతే తర్వాత విషయం, తర్వాత మాట్లాడుకుందాం. ఆంటీ ఏ అమ్మ సంతోష్కి ఇంకొక ప్లేట్ కావాలంటే తిట్టివా? అవునవును. ఆంటీ ముంచేస్తుంది మిమ్మల్ని. సంతోష్ ఏం కాదు ఆంటీ, మంచోళ్ళు ఏమైనా ఉంటే చెప్పు ఆంటీ, బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే. మమ్మీ సంతోష్ గర్ల్ ఫ్రెండ్ ఉందంట, పెళ్లి చేయాలంట. సాక్షి సంతకం పెడతావా? నేను చిన్నప్పుడు నాకు సంతకం పనిచేయదు, అందుకే స్కూల్ పోయే పిల్ల అన్న నిన్ను. కాశావ్య బాగా ఫుడ్యాను కాదు, అంటే ఇంట్లో ఎక్కువ అంటే ఆంటీతో ఎక్కువ ఏ నాన్ వెజ్ ఐటమ్ ఎక్కువ వండిపించుకుని తింటో? మమ్మీ ఇజ్జయ్, మమ్మీ అజ్జయ్ అని. చికెన్ అబ్బా. చికెన్ అన్నా? లేకపోతే ఫిష్. సీ ఫుడ్ గట్టి తింటావా? ప్రాన్స్. క్రాబ్. ప్రాన్స్ తెప్పించుంటే అయిపో. క్రాబ్ తినలేదు. ఆక్టోపస్. నీ స్టార్ ఫిష్ అవి తినను, చిన్న చిన్న తినను నేను. పెద్ద షార్క్ మాన్స్టర్ క్రాబ్ అంతే. బిగ్ ప్రాన్స్ అవి బాగుంటాయి. ఇవన్నీ ఓన్లీ తిన్నామా ఉండడం కూడా వచ్చా చూడడం వచ్చు యూట్యూబ్ లోనా? వెరీ గుడ్. నువ్వు తిన్నావు సంతోష్? డాచ్ లిటిల్ ప్రిన్సెస్ అనిపించుకున్నావు తెలుసా? ఎందుకు? అంతే వాళ్ళకి అర్థమవుతుంది. కొంచెం అర్థమైతే కామెంట్ చేయండి అబ్బా. చేస్తారు నేను వేసుకుంటారు. తిను. ఏంది అప్పుడేనా భానుమతి ఆండ్రాయిడ్ పిల్లని చుట్టూ ఎగరేసినావు ఇట్లా? తినాలి ఇప్పుడు అంతా. తింటావు బిల్లు కడతావా? అయితే తిను. బిల్లు కట్టుకుని ఇంత ఫుడ్ తినలేదు సంతోష్. మరి ఇప్పుడు అదంతా వేస్ట్ చేస్తావా? లేదు పార్సల్ పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోదాం. ఇంటికి తీసుకెళ్ళి చెల్లికి పెడతా అనుకున్నా నేను. మన సెట్లా ప్యాకప్ అయిన తర్వాత లంచ్ టైంలా ఫుడ్ ఏడంటే అటు వేయచ్చు. ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేటప్పుడు మొత్తం మాయమవుతుంది బాబు. అది నేను ఇంటికి పట్టుకపోతా, బట్ మేము తిను. మరి కుక్కలు ఉంటాయి చూడు బయట, స్ట్రీట్ డాగ్స్. నేను మీ చెల్లికి కుక్క అంటున్నావా? అంటే ఇదైతే మీ చెల్లికి పెడతావు, అదైతే కుక్కలు పెడతావా? అదైతే కాదు, చెల్లి నా పక్కనే ఉంటుంది, అది కూడా సెట్లో తింటుంది. ఇంట్లో అమ్మ వేరే ఉండిద్ది, ఇక్కడ లేదు కదా. మళ్ళీ నన్ను కుక్కలకు నన్ను గరిసిద్దని దానికి పట్టుకపోతా. వెరీ గుడ్. డాగ్స్ లవరా నువ్వు? బాగా ఇష్టం అని డాగ్స్ అంటే యానిమల్ లవరా, ఓన్లీ స్పెసిఫిక్గా డాగ్ లవరా? పెట్స్. పెట్స్ ఏ పెట్ అయినా? డాగ్స్, క్యాట్స్, ప్యారెట్స్, బర్డ్స్. కాకపోతే డాగ్స్ అంటే ప్రాణం. సరే పందిని పెంచుకో. ఎందుకు సెట్ అవుతారు? సెట్ అవుతారు. నువ్వు పంది మీ చెల్లి కరెక్ట్ బాగుంటారు ముందు. ఏం కాదు, ఎందుకు అది యానిమల్ కాదా? పంది కొన్ని కొన్ని కంట్రీస్లో దాన్ని ఎట్లా పెంచుకుంటారు తెలుసా? పంచ్. ఓకే బాగా పడింది. లేదబ్బా జీన్స్ అబ్బా వేసుకుంది. తిను ఇప్పుడు. ఏం లేదు, గివ్ అప్ లేదు, మొత్తం తిను. లేదు మొత్తం తిను, ఆమె పని చేసినందుకు ఇప్పుడు మొత్తం తిను. నేను ఏం పని చేసినా ఇక్కడే కూర్చున్నా, నీ మీద జీన్స్ ఉంది, నీ పని చేయమే లే. మమ్మీ సంతోష్ అవ్వదబ్బా నాతో. ఎందుకు అవ్వదు? ఫిష్ వదిలేసినావు, చికెన్ వదిలేసినావు, మటన్ వదిలేసినావు. మీ చెల్లి కావాలంటే నేను ఇంకోటి మళ్ళీ స్పెసిఫిక్గా ఆర్డర్ చేసి నీకు పంపిస్తా కానీ తిన్ను. ఇప్పుడు నువ్వు ఆర్జే ప్రపోసా? సంతోష. నేనా? నీకు ఏ కంఫర్ట్ చెప్పు ఫుడ్ విషయంలో. నువ్వు చెప్పు. నేను సంతోషే, ఎందుకంటే ఆర్జే ప్రభాస్ అయితే వదిలేయాలి, సంతోష్ అయితే వదలడు. నాకు ఆర్జే ప్రభాస్ అంటే ఇష్టం, అందుకే వదిలేస్తాను. ఆహా లేలే. నువ్వు సావ్యానా భానుమతియా? నేనా? భానుమతి ఆర్జే ప్రభాస్ కోసం వాళ్ళని వదిలేసిన. అయిపోయింది సెట్ అయిపోయింది. సరే ఇంకా కానీ అస్సలు నీకు విషయం తెలుసా? నువ్వు చెప్పే 2 మినిట్స్ ముందు నేను గివప్ చేద్దాం అనుకున్నా, కానీ ఫస్ట్ నువ్వే చెప్పినావు. సో బిల్ నువ్వే కట్టాలి ఇప్పుడు. నాకు పోతలేదు అప్పటి నుంచి. ఫస్ట్ నువ్వు ఎప్పుడు చెప్తావా అని చెప్పి నేను మాటలో పెట్టినా నేను. అవన్నీ తెలియదు కదా, ఫస్ట్ ఎవరు గివప్ చేసినారు అనేది మా ఆడియన్స్ చూస్తారు. ప్లేట్లో ఎంత ఉంది అన్నది కాదు. ఏముంది ఇప్పుడు నేను ఇంకో గంట కూర్చున్నాను మెల్లిగా తింటా. ఏం ఎల్లగొట్టారు వాళ్ళు? మీ ఫ్రెండ్స్ తినేశారు అందరూ? తిన్నారు.
వాళ్ళందరికి ఇప్పించిన వాళ్ళ బిల్లుతో పాటు ఇప్పుడు ఈ బిల్లు కూడా నువ్వే కడుతున్నావు. హే లేదు, నువ్వు వాళ్ళ బిల్లు అనలేదు, ఈ రెండు బిల్లే కట్టేది నేను. ఇప్పుడు మన సిరీస్ కోసం వాళ్ళు నేను చూడడానికి, ఇప్పుడు నా సిరీస్లో ఫీమేల్ లీడ్ చేసింది అంటే నేను చూడడానికి వచ్చినారు వాళ్ళు. వాళ్ళకి మినిమం మర్యాద ఇవ్వవా నువ్వు? అది చూసారు కదా, ఎప్పట్లానే ఈసారి కూడా నేనే గెలిచాను, తను ఓడిపోయింది. లేదు నేను ఓడిపోలే, నువ్వు ఫస్ట్. నేను చేద్దాం అనుకున్నా కానీ నువ్వు చేయలేదు కదా. ఇవన్నీ వేస్ట్. కానీ మైక్ ఎవరి దగ్గర ఉంది? నాది, అందుకని నేనే గెలిచిన. కెమెరా ఎవరు చూస్తున్నారు? మీరు చూస్తున్నారు కాబట్టి ఆడియన్స్ మీరు చెప్పాలి. కింద కమెంట్ చేసేయండి ఎవరు గెలిచినారో మీరే. సో ఇదన్నీ పక్కన పెడితే గల్లీబాయ్ ఛానల్లో ఫిదా ఎపిసోడ్ రిలీజ్ అయిపోతుంది. ఫస్ట్ ఎపిసోడ్ మీరు ఇప్పుడే వెళ్ళి గల్లీబాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట బెల్ కొట్టేశారనుకోండి, ఎపిసోడ్ ఫ్రైడే రిలీజ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్డ్, మేమిద్దరం ఫిదా ఎపిసోడ్తో మీ ముందుకి ఫ్రైడే వచ్చేస్తున్నాము. సో అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు E3 ఛానల్. ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్.